హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఆలూ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఆలూ సమోసా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సమోసాలు బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మరి ఈ సింపుల్ టేస్టీ ఆలూ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇందులో అర టీ స్పూను వామును కూడా వేసుకోవాలి. ఇలా వాము వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద అనేది మనం చపాతీ పిండి కలుపుకున్న పిండి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని కలుపుకొని పైనంగా ఒక మూతను పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు 2 మీడియం సైజులో ఉండే 2 ఆలుగడ్డల్ని తీసుకొని వాటిని ఉడికించి చల్లారబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. ఇలా చల్లారిన ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆలూని ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఇలా ఆలూ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆలూని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అన్నీ పూర్తిగా కలిసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఈ ఆలూని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఆలూ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి సమోసాల్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనము ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఇది 1/2 అవర్ తర్వాత మూత తీసి ఈ పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే పిండి అనేది మనకి చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇలా పిండిని బాగా కలుపుకొని మనకి నచ్చిన సైజులో మనం ఉండల్లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి 5 ఉండలు తయారయ్యాయండి. మనకి ఒక్కొక్క పిండి ముద్దలో మనకి 2 సమోసాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దల్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీలు తయారు చేసుకునే పీట పైన పెట్టుకొని దీనిపైన ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ చల్లకుండా ఇలా డైరెక్ట్గానే మనము సమోసా షీట్ని తయారు చేసుకోవాలి. సమోసా షీట్ అనేది రౌండ్గా తయారు చేయకుండా ఇలా కొంచెం పొడవుగా వచ్చేలాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా తయారు చేసుకోవాలి. మనము చపాతీలు ఎలా తయారు చేసుకుంటామో చపాతీల కంటే కూడా కొంచెం పల్చగా ఉండేలాగా చేసుకోవాలి. ఇలా మనం సమోసా షీట్ని పల్చగా తయారు చేసుకుంటే సమోసాలు మనకి క్రిస్పీగా వస్తాయండి. ఇలా సమోసా షీట్ని తయారు చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సమోసాలని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మనము సమోసా షీట్ని ఆఫ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి.
అలాగే రెండో వైపు కూడా మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. రెండు కలిపి సెంటర్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా మనకి సమోసాలు అనేవి కొంచెం గట్టిగా మనము ఫోల్డ్ చేసుకున్న దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. లేదంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు సమోసాలు అనేవి విడిపోతాయండి, విడిపోయి లోపల ఉన్న మసాలా అంతా బయటకు వస్తుంది. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కోన్ షేప్లో వచ్చిందండి షీట్ అనేది. ఇలా కోన్ షేప్లో తయారు చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని ఈ సమోసాల్లో పెట్టుకోవాలి. పెట్టుకొని పైనంగా మనము ఇలా కవర్ చేసేయాలండి. చేసుకున్న తర్వాత ఇలా మనకి లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సమోసాని మళ్ళీ కింద పెట్టుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి సమోసా షేప్ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, సమోసా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనము ఇంకొక సమోసాని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సమోసా షీట్ని తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా మధ్యలోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసుకున్న దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. మనకి సమోసా డీప్ ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కోన్ షేప్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ సమోసాలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సమోసాని పైనుంచి కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసిన దగ్గర మళ్ళీ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సమోసాని రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. లేదంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి సమోసా అనేది విడిపోతుందండి. అంతేనండి, ఇలా ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని సమోసాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని సమోసాలు ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ సమోసాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఒక 10 నిమిషాల పాటు వీటిని గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా సమోసాలు ఆరిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క సమోసా తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని మనకి ఆయిల్లో ఎన్ని సమోసాలు అయితే సరిపోతాయో అన్నిటినీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సమోసాలు అనేవి బయట తొందరగా కలర్ వస్తాయండి, కానీ ఇవి లోపల వరకు మనకి ఫ్రై అవ్వవు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా సమోసాలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సమోసాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇలాగే మిగిలిన సమోసాలు అన్నిటినీ కూడా ఈ విధంగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సమోసాలని అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇలాగే మనకి ఎన్ని సమోసాలు కావాలంటే అన్నిటినీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ సమోసా రెడీ అయిపోయిందండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సమోసాలని టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఒకసారి ఈ ఆలూ సమోసాని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీకు ఈ ఆలూ సమోసాని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.